విజయనగరం జిల్లా సాలూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా సాలూరు మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో బొబ్బిలి పార్వతీపురం పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా సాలూరులో వర్తక వ్యాపారస్తులు కలిసి స్వచ్ఛందంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత లాక్ డౌన్ ప్రకటించారు. అనంతరం కరోనా నివారణలో భాగంగా సేవలు అందించినందుకు మున్సిపల్ కమిషనర్కు నూకేశ్వరరావు సిఐ సింహాద్రి నాయుడు ఎస్ఎస్ శ్రీనివాస్ను సాలూరు పుర ప్రజలు వ్యాపారస్తులు సన్మానం చేశారు. సాలూరు పట్టణంలో అన్ని వ్యాపారాలు కూడా ఉదయం 7 గంటలకు తెరుస్తారు, 1 గంట క్లోజ్ చేస్తారు. ఇదందరూ కూడా దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ. ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి ఏ మంచి కార్యక్రమానికైనా సరే నేనున్నాననేసి ఆయన ఇచ్చిన భరోసాతో మేము ఈరోజు వర్తకులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రంగాల నుంచి అన్ని రకాల వర్తకులు వచ్చారు. మా యొక్క అభిప్రాయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ముఖ్యంగా రేపటి నుంచి ఈ సాలూరు పట్టణంలో వ్యాపారం అనేది ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించడానికి వర్తకులందరి సహకారంతో ఏకగ్రీవంగా ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సహకారంతో రేపటి నుంచి 7 నుంచి 1 గంట వరకు వ్యాపార లావాదేవీలు చేపడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా మాకు ఏంటంటే మాస్కులు ధరిస్తాము, ఎన్ని గంటలు క్లోజ్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క వైన్ షాప్స్ గురించి కూడా మాట్లాడతాం, పాజిటివ్ గా వస్తుందని కూడా ఆశిస్తున్నాం. దాని గురించి అయితే చిన్న మాజేటోళ్ళు పెద్ద మాజే పెద్ద మాజేటోళ్ళు వాళ్ళందరూ కలిసే వ్యాపారం చేస్తారు. షాప్ టైమింగ్స్ అందరూ